மாயமாத்மா பிரவச்சனேன லப்யோ நமேதயா நபஹூனா ஸ்ருதேனா யமே வைஷ்ய வினுதே தேன லப்யா தசைஷ ஆத்மா விவருணுதே தனுஸ்துவாம். இது கூட கட்டோபனிஷத்து செப்தோந்தி. விவரண வல்லோ புத்தி சூக்ஷ்மத வல்லோ அதிக வித்ய வலனு ஈ ஆத்மா ஆலோசிச்சடம் லேது. எவரி மீத பிரபு ஸ்ரத்த சூபிஸ்தாடோ வாரிக்கு ஈ கிருபனி ஆயன பிரசாதிஸ்தாடு, వారికి తన ప్రకటిస్తున్నాడని అర్థం. పెతి ఎస్కాయగాడు వచ్చేసి యాదాల్లో ఏలు పెట్టేసి అక్కడ నేసం చూపించేస్తుంటాడు. మనం ఎర్రి పువ్వుల్లాగా ఆడు చెప్పేది తల ఊపుతూ వింటే గనక ఎన్ని కబుర్లన్నా చెప్తారు. ఒక్కసారి ఆయన ప్రశ్నిస్తే జవాబు చెప్పలేక తత్తరపడతాడు. అదే ఆడు అట్లా తత్తరపడినప్పుడు జవాబు చెప్పలేనప్పుడు ఆడికి పెద్ద పనిష్మెంట్ ఉంటే కానీ ఆడు రెండోసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటాడు. యాక్చువల్గా ఇక్కడ కనపడుతున్న వీడియో ఏ మలయాళం డబ్బింగ్ సినిమా లేదో లేక ఏదో షార్ట్ ఫిల్మో అయ్యి ఉండొచ్చు, కానీ దీన్ని ఇక్కడ అబ్రహం వీరవెల్లి గారు ఆయన ఛానల్లో పెట్టారు కాబట్టి నేను ఆయన్నే అడుగుతున్నాను. అయ్యా, వీరవెల్లి గారు ఉపనిషత్తుల్లో కానీ వేదాలలో కానీ ప్రభువు అనేవాడు ఎవడు ఉండడు, అక్కడ ఉన్నవాడు భగవంతుడు. నువ్వు ప్రభువు అనే ఆ భగవంతుడు ఎవరి మీద శ్రద్ధ చూపించాడు? ఇక్కడ శ్రద్ధ చూపించవలసింది మనిషి. మనిషి మాత్రమే భగవంతుడి మీద శ్రద్ధ చూపించాలి. ఆయన మీద ఎవరైతే శ్రద్ధ చూపించారో వాళ్లకు ముక్తి మార్గం లభిస్తుంది. ఒకవేళ నువ్వన్నదే కరెక్ట్ అనుకున్నా, ఇటువంటి పరిస్థితి నీకు అక్కడ బైబిల్లో ఉందా? ఎవడి పడితే వాడికి ఆయన ప్రభువు దయచూపలేడు కదా. ఆయన దయచూపాలి అంటే టికెట్ కొనుక్కోవాలి బ్లాక్లో. బాప్టిజం అంటే అదొక అగ్రిమెంటే కదా. అటువంటి అగ్రిమెంట్ ఏమన్నా వేదాల్లో కానీ ఆ కఠోపనిషత్తులో కానీ ఉందిరా? ఉంటే చూపించరా. ఆ కఠోపనిషత్తులో చెప్తున్న దేవుడు నువ్వు అన్న బోసిగాడని నేను ఒప్పుకుంటాను. లేకపోతే కనుక, నువ్వు అలా చూపించలేకపోతే కనుక నీకు ఎంతమంది నాన్నలు ఉన్నారో మేము లెక్క పెట్టుకుంటాం. 9:15 ఎవనిని కరుణించునో వానిని కరుణించును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఎరా, ఆ తర్వాత వాక్యం చదవే. ఎవరిని కరుణించేది లేదో ఆడి పిల్లలను ఆడి పిల్లల దగ్గర పడుకోబెడతా, ఎవని ఎడల జాలి చూపేది లేదో ఆడి పసిపిల్లలను బండల కేసి కొడతా. మరి ఈ మాట కూడా మీ దేవుడు అన్నాడు కదా, అది ఎందుకు చెప్పట్లేదురా? భార్గవ స్కందం ఆయన భగవంతుని స్వరూపం అని, భవిష్యత్తులో ప్రజాపతి జన్మిస్తాడు, ఆయన 30వ ఏట మరణమని పిలువబడే కాయస్కానా అనే నదిలో మునుగుతారు అని, మేసియా అనే పేరు పొందుతారు అని చెప్పబడే. ఈ నేల మీద సాక్షాత్తు భగవంతుడే జన్మిస్తే ఆయన స్వరూపం అంటావేంటి? పైగా 30వ ఏట మరణిస్తాడని ఆయనకు వేశ్య అనే పేరు పెడతారని అంటున్నావు. ఏటి భగవంతుడికి వేశ్య అనే పేరు పెడతారా? ఒరే, నువ్వు చెప్పే అర్థం వచ్చే మంత్రం ఏదైనా సరే భార్గవ స్కందమే కాదు. ఏ వేదంలో అయినా సరే నాకు చూపించు, నీ కాళ్ళ కింద దూరిపోతాను. కాదు, నువ్వు చూపించకుండా ఇలాగ దొంగ నాటకాలు ఆడితే గనక నీకు ఎంతమంది నాన్నలు ఉన్నారన్నది మేము లెక్క పెట్టగలం. అది గుర్తుంచుకొని ఈసారి ఇలాంటి మాటలు మాట్లాడు. సైన్స్ వితౌట్ రిలీజన్ ఇస్ ఎ లేమ్, రిలీజన్ వితౌట్ సైన్స్ ఇస్ ఎ బ్లైండ్, ఐన్స్టీన్ చెప్పాడు. ఓహో, అందుకేనా మీరు అంతమంది శాస్త్రజ్ఞుల్ని చంపేసింది? మండల బ్రహ్మోపనిషత్తు చెబుతోంది, పాప ఫలే నరకాది మస్తు అంటే పాపానికి ప్రతిఫలం మరణం అని అర్థం. బైబిల్లోనూ ఉంది, రోమీయులు 6:23. కాబట్టి దేవుడు వెతికే సమయంలో పారిపోయి దాక్కోకండి. ఏంట్రా, పాపానికి ఫలం మరణమా? మరి పుణ్యానికి ఫలం ఏంట్రా? మీ తొక్కలో బైబిల్లోని రోమీయుల్లో ఉన్నదేదో ఇక్కడ వేదాల్లో ఉన్నాయని బొంకొద్దురా. సిలువకి వేలాడి యేసు చనిపోయాడు, బోయవాడి బాణానికి కృష్ణుడు కన్ను మూశాడు. గొప్పగా చెప్పావురా. ఇద్దరు మనిషిగా జీవించడానికి వచ్చారు, ఆయన సిలువుకి ఎలాంటి చచ్చాడు, ఈయన బోయవాడి బాణానికి చచ్చాడు అని నువ్వు అంటున్నావు, చాలా సంతోషం. శ్రీకృష్ణుడు ఏ పనులైతే నిర్వర్తించడానికి ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పనులన్నిటినీ దిగ్విజయంగా నిర్వర్తించాడు. ఒక మనిషిలా సంపూర్ణ జీవనాన్ని కొనసాగించి సంపూర్ణ ఆయుష్ పూర్తయ్యేదాకా జీవించి అప్పుడు మరణించాడు. పైగా తన చావుకు కారణమైన బోయవాడికి మోక్షాన్ని కలిగించాడు. మరి యేసు ఆయన యూదుల రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, స్థాపించలేదు. కనీసం మనిషిగా పూర్తి జీవనాన్ని కొనసాగించాడా? లేదు. పైగా తనకు ఉన్న 14 శిష్యుల్ని ఘోరంగా చంపితే
ఆయన ఏమీ రక్షించలేకపోయాడు. అటువంటి యేసుతో శ్రీకృష్ణుని పోల్చడం అంటే అది మూర్ఖత్వం రా బాబీ. 300 పైగా పరిశోధనల్ని క్రిస్టియన్ కనిపెట్టాడనేది శాశ్వతమైన నిజం. ఈ సొల్లు ఆపరా, ఇక్కడి నుంచి వేదమంత్రాలు అక్కడికి తీసుకువెళ్ళి అందులో ఉన్న విషయాలను వాళ్ళు సొంతంగా కనుక్కున్నట్లుగా చెప్పుకున్నారు. అటువంటి ఉదంతం ఒకటి ఒక వారం రోజుల్లో పూర్తి సాక్ష్యాలతో నేను నీకు ఇవ్వగలను. అయినా కానీ ఏంటి, 300 పైగానా? నీకేనా బుర్ర బుద్ధి ఉందా? యూదులు కనుక్కున్న వాటిని కూడా నీ దాంట్లో కలిపేసుకుంటే ఎట్టారా బది? బలి సిద్ధాంతాన్ని కలిగింది వేదం. అంతం అంటే ముగింపు. వేదాన్ని అంతం చేయనదే వేదాంతం. దేవుడికి బలులు అర్పించిన పాత నిబంధనే వేదం. నువ్వు తాగొచ్చేవో తెలీదు, మేము ఎర్ర పాపలమో తెలీదు, కానీ బలి చెప్తున్నారా? వేదాన్ని అంతం చెయ్యడమే వేదాంతమా? పాత నిబంధనే వేదమా? తండ్రి కూతురుతో కానీ, కొడుకు తల్లితో కానీ, మామ కోడలితో కానీ, తమ్ముడు వదినితో కానీ పడుకొని పిల్లల్ని కానీ సంతానోత్పత్తి చేసి వంశాభివృద్ధి చెయ్యొచ్చు అని వేదమంత్రం ఒక్కటైనా చూపించరా? చూపించలేకపోతే నీ డాడీస్ నువ్వే కౌంట్ చేసి ఎంతమంది నాకు చెప్పాల్సి ఉంటుంది. మీ వేదం కూడా చెప్తోంది, బలి కాబడే పురుష ప్రజాపతి పాపాలకు అతీతునుగా ఉండాలి, అదే నిష్కళంక పురుషుడు. ముళ్ళ కిరీటం ధరించబడాలి. అందువల్లే అశ్వమేధ యాగంలో బలిగా అర్పించబడిన గుర్రానికి ముళ్ళ కిరీటం తొడిగారు. నాకే అసహ్యం వేస్తుందిరా నిన్ను తిట్టడానికి. పురుష ప్రజాపతి పతి అంటేనే పురుషుడు రా. పురుష ప్రజాపతి ఏంటి, ప్రజాపతి బలి కావడం ఏంటి? పైగా కండిషనా ఆడి పాపాలకు అతిథుడిగా ఉండాలని. ప్రజాపతి అంటేనే దేవుడి రూపం అని నువ్వు చెప్పావు, ఇక దేవుడు పాపాలకు అతీతంగా ఉండాలి అన్న కండిషన్ ఏంట్రా? అసలు ప్రజాపతి బలి కావలసి ఉంది అని వేదంలో ఎక్కడుందిరా? ఆ మంత్రం చూపించు, నోటికొచ్చిన పేలడం కాదు కానీ. పైగా ఆ ప్రజాపతి ముళ్ళ కిరీటం ధరించాలా? అందుకని బలి కాబడే గుర్రానికి ముళ్ళ కిరీటం తగిలిస్తారా? ఇంతకీ ముళ్ళ కిరీటం ఎవరికి తగిలిస్తారు, ప్రజాపతిక గుర్రానిక? అంటే నీ ఉద్దేశంలో గుర్రమే ప్రజాపతి? అశ్వమేధ యాగంలో వాడబడ్డ గుర్రంతో నువ్వు యేసుక్రీస్తుని పోల్చుకుంటున్నావా? అట్లా అయితే మాకు అభ్యంతరం లేదు. అశ్వం అన్నది యాగంలో ఒక ఇన్స్ట్రుమెంట్, అంతేగాని యాగానికి పరమార్థం అశ్వం కాదు. అటువంటి హీనమైన అశ్వంతో నువ్వు మీ యేసుని పోల్చుకుంటే మాకు అభ్యంతరమే ఉంది. కానీ ఒకట్రోయ్, అశ్వమేధ యాగంలో ఏ గుర్రము కూడా బలి చేయబడలేదు. అటువంటి విషయాలు ముఖాలే రాయించిన వేదాల అనువాదాలలో ఉంటాయి, కానీ నిజమైన వేదాలలో అటువంటివి లేవు. బ్రాహ్మణ్యం 196:2 పురుష మేధ్య అంటే పురుష బలి అని చెప్పబడిన చోటు. ఇక దీంట్లో డిస్కషన్ అనవసరం కానీ ఊరే, ఆ మంత్రాన్ని పట్టుకురారా, ఇద్దరం కూర్చుందో దాని అర్థం చూద్దాం. పురుష మేధం అంటే పురుషుని చంపడమా? పితృమేధ యాగం అని ఒకటి ఉంది, అంటే తండ్రిని చంపడమా? పనికి మాలిన వేధవా. కఠోపనిషత్ చెప్తోంది, స్వర్గలోకే నభయం కించినాస్తి, ఒకరు నిత్య జీవాన్ని పొందినప్పుడు అక్కడ మరణానికి తావులేదు. ఒరే పనికి మాలిన వేధవా, హిందూ వాంగ్మయంలో ఎక్కడ నిత్య జీవం అన్న భావమే లేదు. ఆ తొకలో తీసుకొచ్చి కఠోపనిషత్తులో కూరుస్తున్నావా? స్వర్గలోకంలో చావు అనేది ఉండదు అని అంటున్నావు. కర్మానుసారం స్వర్గానికి వెళ్ళిన ఆత్మ తిరిగి మరో జన్మను పొందే అవకాశం ఉందిరా మూర్ఖుడా? ఋగ్వేదం చెబుతోంది, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం మేఘవర్ణం లక్ష్మీకాంతం యోగి హృద్యానగమ్యం, వందే విష్ణు సర్వలోకైకనాథం. బైబిల్ చెబుతోంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవనము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఒరే శ్లోకం చాలా బాగా చెప్పేవరా, కానీ మధ్యలో కమలనయనం ఏమైపోయింది, యోగి హృద్యానగమ్యం ఏమైపోయిందిరా, మర్చిపోయావా? అయినా కానీ నువ్వు చెప్తున్న బైబుల్ వాక్యాలకి ఈ శ్లోకానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎందుకు రెండు కలిపి చెప్పారా? ఈ శ్లోకం ఎవడికి తెలియదు, ఒకవేళ అది తెలిసినోడు ఎవడన్నా ఉన్నా ఆడికి బైబిల్ తెలియదు, కాబట్టి నేను ఏం కథ చెప్తున్నా వీళ్ళు నమ్ముతారు?
అన్నది నీ ఆశ. ఒరే, నువ్వు ఇంకా చాలా చెప్పావు కానీ అవన్నీ నేను డిస్కస్ చేయలేకపోతున్నానరా, నాకు ఓపిక పోతుంది. ఇప్పుడు వరకు నేను అడిగినట్లుగా నేను అన్నీ సక్రమమైన సమాధానాలు చెప్తే నేను వచ్చి నీ దగ్గర మునిగి అందులోకి మారిపోతాను. ఒకవేళ లేదన్నావు అనుకో, నీకు మల్టిపుల్ డాడీస్ ఉన్నారని నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటావు నాకు తెలుసు. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.